నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి ఉన్నది అని అనుమానం కలిగించే కొన్ని లక్షణాలున్నాయి. 10 లక్షణాలు, వీటిలో ఒకటున్నా రెండున్నా అనుమానం కలిగి రక్త పరీక్ష చేయించాలి. మూత్ర పరీక్ష చేసి షుగరు లేదని ఒక నిర్ధారణకు రావద్దు. డయాబెటీసు, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవారికి మూత్రములో కొంతమందికి షుగర్ ఉండదు. అందువల్ల రక్త పరీక్ష తప్పనిసరిగా చేయాలి. ఏమీ తినకుండా చేసే రక్త పరీక్ష, దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు, FBS అంటారు. టిఫిన్ కానీ ఏదైనా తిన్న తర్వాత 2 గంటలకు చేసే పరీక్షని పీపి పోస్ట్ ప్రాండియల్ అని, PLBS పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని దాన్ని పిలుస్తారు. ఈ రెండే కాకుండా ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉన్నది, అది కూడా ప్రామాణికమే. దాని పేరు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్, HbA1c. గ్రామీణ వాసులకి HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పలకటం చేతగాక వాళ్ళు ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తారు, అయ్యా 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఉంటుంది చూడు, అది చేయి అంటారు. తినకుండా ఒకసారి చేయి, తిన్నాక ఒకసారి చేయి, 3 నెలల పరీక్ష చెయ్యి అని చెప్తారు. గ్రామీణ వాసులకు 3 నెలల పరీక్ష అంటే బాగా అర్థమవుతుంది. షుగరు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. మనకు అనుమానం కలిగించే 10 లక్షణాలు, షుగర్ లక్షణాలు, మొట్టమొదటిది గంట గంటకు మూత్ర విసర్జన జరగటము. 50 సంవత్సరాలు దాటిన పురుషులకు మూత్రాశయంలో ప్రాస్టేట్ గ్రంథి పెరుగుతుంది. ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వారికి కూడా గంట గంటకు మూత్ర విసర్జన అవసరం పడుతుంది. కనుక తరచుగా మూత్ర విసర్జన జరుగుతూ ఉన్నదంటే మధ్య వయస్సు వారికి షుగర్ ఉందేమో అని అనుమానం కలగాలి. 2, తరచుగా మూత్రములో చీము కణాలు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒళ్ళు నొప్పులు, చలి, జ్వరము, ఇవన్నీ కూడా తరచుగా మూత్రములో ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా మహిళల్లో అధికంగా రావటం షుగర్కి సంకేతం. యాంటీబయాటిక్ వాడతాం, షుగర్ మూత్రంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, మళ్ళీ నెలకు వచ్చేస్తుంది. అప్పుడు మనం షుగర్ ఉందా అని పరీక్ష చేయాలి. 3, విపరీతమైన దప్పిక, దాహము, ధూప. గంటకోసారి 1 గ్లాసు నీళ్లు తాగటం అనేది సహజం. రోజుకి 3 లీటర్లు లేదా వేసవికాలంలో 5 లీటర్లు తాగచ్చు. కొంతమంది ప్రతి గంటకి 1/2 లీటర్ నీళ్లు తాగేస్తారు. అన్ని తాగినా దప్పిక తగ్గదు, పెదాలు ఎండిపోతాయి, నాలుక పెడచగట్టుకుపోతుంది, నోరు పొడిగా ఉంటుంది. అంటే విపరీతమైన దాహము షుగర్ వ్యాధికి ఒక లక్షణము. ఇక 4, విపరీతమైన ఆకలి. ఒక్కడే 3 మనుషులు అన్నం తినేస్తాడు. 3 మనుషులు అన్నం కుండ ఖాళీ అయిపోతుంది, అన్నం కుండ ఖాళీ అయిపోతుంది, కుక్కర్ ఖాళీ అయిపోతుంది. పోనీ అయిపోయిన తర్వాత మళ్ళీ గంట గంటన్నరకు ఆకలి ఆకలి అని చెప్పి చిరుదిండ్ల మీద పడతాడు. అంటే ఆకలి ఏ విధంగా ఉంటుంటే బకాసురుడి ఆకలి. ఏదున్నా టేబుల్ మీద పెట్టి అన్నీ ఖాళీ చేసేస్తుంటాడు. అదే ఘటోజ్గదుడు ఏ విధంగా అయితే తింటుంటాడో అలా తింటుంటాడు. అలా విపరీతమైన ఆకలి వచ్చింది అంటే అది కూడా షుగర్ వ్యాధికి సంకేతం. 5, అకారణంగా బరువు తగ్గిపోతారు. బాగానే తింటున్నాడు, జ్వరం లేదు, ఏమీ లేదు, బరువు క్రమేణా తగ్గిపోతున్నాడు. చొక్కాలు లూజ్ అయిపోతాయి, ప్యాంటు లూజ్ అయిపోతుంది. చూసిన వాళ్ళు ఏంటి అట్టయిపోయావు, ముఖం పీక్కుపోయింది, బరువు తగ్గిపోయావు అని చెప్పి ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విధంగా బరువు తగ్గటము కూడా షుగర్ వ్యాధికి ఒక సంకేతం కావచ్చు. ఇక 6,
ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేసే వ్యక్తి. ఏ పని చెప్పినా నా చేత కాదు, వీక్నెస్, బలహీనత, నేను చెయ్యలేను అని ఇటువంటి అనాసక్తత ప్రదర్శించటం, ఏ చిన్న పని చేసినా అలసట, ఇది కూడా షుగర్ వ్యాధి యొక్క లక్షణం. 7, కంటి చూపు అకారణంగా మందగిస్తుంది, మసకొచ్చేస్తుంది, పేపర్ చదవటానికి చిన్న అక్షరాలు కనపడవు. ఆ కంటి మసక కూడా షుగర్ వ్యాధికి లక్షణం కావచ్చు. 8, మన ఒంటి మీద ఏదైనా గాయమైనా, కత్తి, చాకు, బ్లేడ్ ఏదైనా తెగినా వారం నుంచి 10 రోజుల లోపల మానాలి. వేడి ద్రవము ఒంటి మీద పడితే బొబ్బెక్కినా, ఒళ్ళు కాలినా 10 రోజుల్లో మానాలి. ఏదైనా ఒంటి మీద పుండు, గాయము, 4 రోజులైనా పుండు మానటం లేదు అంటే మనకు అనుమానం రావాలి, షుగర్ ఏమన్నా ఉందా అనేసి. 9, అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెర్లు, అరికాళ్ళు స్పర్శ కోల్పోవటం, చెప్పు నాడ జారిపోవటం, ఒంటి మీద గండ్రు చీమలు పాకినట్టుండటం, ఇలాంటివి ఈ లక్షణాలు కనపడితే షుగరు ఉన్నదా అని అనుమానం కలగాలి. ఇక 10, మెడ వెనుక భాగాన చర్మం దళసరిగా అయ్యి నల్లటి రంగు వస్తుంది. ఆ నలుపు రంగు మెడ వెనుక భాగాన చంకల్లో, గజ్జల్లో నలుపు అనేది షుగర్కి సంకేతం. దీంతోపాటు కంటి రెప్పలపై కురుపులు వస్తాయి, దీన్ని ఆశ కురుపులు అంటారు. గ్రామాల్లో నువ్వెవరినో ఆశ పెట్టావు, ఏదో హామీ ఇచ్చావు, చేయలేదు, అందుకే నీకు ఆశ కురుపు వచ్చింది, కంటి మీద ఆ కురుపు వచ్చింది అంటారు. షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు, లేదు షుగర్ ఉన్నవారికి కంటి రెప్పపై పొక్కులు, గుల్లలు, కురుపులు వస్తాయి. అదే కాకుండా పురుషులకు పురుషాంగము ముందు భాగా నుండి చర్మం చీలటం, పుండేర్పడటం, రసికారటం, ఆ పురుషాంగము ముందు భాగా నుండి చర్మంపై చీము పెట్టడం అనే గుణం. మహిళల్లో అయితే తెల్లబట్ట, తెల్లబట్ట అనగా పెరుగు పెరుగులాగా రావటం, విపరీతమైన వాసన, దురద, అవి కూడా షుగర్కి సంకేతం. ఒంటి మీద అకారణంగా పుండ్లు, గుల్లలు రావటం, వీప్ మీద సెగ్గడ్డలు, చర్మంపై గజ్జల్లోనూ చంకల్లో తామర, ఇవన్నీ కూడా షుగర్ వ్యాధికి సంకేతాలు. ఈ 10 లక్షణాల్లో ఏదో ఒకటో రెండో కనపడినా రక్త పరీక్ష చేయించుకుని షుగర్ వ్యాధి ఉన్నదా లేదా అనేది నిర్ధారణ చేసుకోవటం అనేది తప్పనిసరిగా చెయ్యాలి.